చేస్తే తప్పేంటంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. ఎలక్షన్ మూడ్లో ఉన్న అందరిలోనూ ఇదే చర్చ. చంద్రబాబు సహా టీడీపీ నేతలందరూ ఈ అంశాన్ని ప్రజల్లోకి పెట్టారు. కానీ వైసీపీ మాత్రం తమ ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పలేకపోయింది. ప్రచారానికి జగన్ విరామం ఇవ్వడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మరోవైపు టీడీపీ కోసం జాతీయ నేతలు ప్రచారానికి వస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లా వచ్చి జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితితో ఉన్న రాజకీయ బంధం గురించి తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న తీవ్రమైన విమర్శలకు కౌంటర్గా జగన్ ఇచ్చిన సమాధానం ఆ పార్టీని ఆత్మరక్షణ ధోరణిలో పడేసినట్లయింది. ప్రత్యేక హోదా కోసం కేసీఆర్తో కలిస్తే తప్పేముందని, పైగా ఆయన్ను అభినందించాల్సి ఉందని జగన్ ప్రకటించారు. ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంది. కేసీఆర్ గతంలో ప్రత్యేక హోదా విషయంలో అడ్డుపడిన ప్రతి సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్లింది. చంద్రబాబు ప్రచార సభల్లో ఇదే అంశం హైలైట్ అవుతోంది. ప్రతి చోట జగన్ మాటల్ని వివరించి ఏపీకి ఎంత ద్రోహం చేస్తున్నారో చంద్రబాబు వివరించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రజల్లో చర్చకు వెళ్లేలా కొత్త తరహాలో ప్రయత్నించారు. కేసీఆర్తో కలిస్తే తప్పేంటన్న జగన్ వ్యాఖ్యలపై ప్రజల అభిప్రాయాలను అడిగారు. సమర్థిస్తారా అని చంద్రబాబును అడిగినప్పుడు లేదు లేదు అంటూ హోరెత్తించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఆంధ్ర సెంటిమెంట్ ను ప్రయోగించడం, ఆంధ్ర పెత్తనం మనకు అవసరమా అని ప్రచారం చేయడం ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించి జగన్మోహన్ రెడ్డికి అవుట్ రేట్ మద్దతును ప్రకటించారు. ఆయనే సీఎం అవుతారంటూ కేటీఆర్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. దీంతో ప్రజల్లో ఓ రకమైన సెంటిమెంట్ ఏర్పడింది. తెలంగాణపై ఆంధ్ర పెత్తనం ఏమిటని ప్రశ్నించిన వారే ఇప్పుడు ఆంధ్రపై పెత్తనానికి వస్తున్నారన్న సెంటిమెంట్ ప్రజల్లో బలపడింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలతో మరింతగా పెంచారన్న అభిప్రాయం వైసీపీలోనే వ్యక్తమవుతోంది. రోజంతా తెలుగుదేశం పార్టీ నేతలు దీనిపై తీవ్రమైన విమర్శలు గుప్పించినప్పటికీ వైసీపీ తరపున సరైన సమర్థనం లేకపోయింది. పైగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. ఆయన బయటికి రాలేదు, ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. దీంతో టీడీపీ నేతలకు ప్రజల్లోకి కేసీఆర్ జగన్ దోస్తీని తీసుకెళ్లే అవకాశం సులువుగా లభించినట్లయింది. అందుకే అందరూ అదే పనిగా విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి అంటాడు ప్రత్యేక హోదా కేసీఆర్ ఇస్తాన్నాడని, ఎక్కడ చెప్పాడని నేను అడుగుతున్నా. చెప్పాడా తమ్ముళ్ళు? రెండు పార్టీలు ఉన్నాయి, ఒకటి బీజేపీ ఇవ్వనని చెప్పారు, రెండు కాంగ్రెస్ ఇస్తామని చెప్పారు. ఎక్కడ చెప్పారు? హైదరాబాద్ లో తెలంగాణ ఎన్నికలుంటే ఆ ఎన్నికల సభకొచ్చి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ రోజు చెప్పారంటే అది ఆ రోజు వాళ్ళు చేసినటువంటి అనౌన్స్మెంట్. ఆ రోజు కేసీఆర్ అన్నాడు, మీరు అంటున్నారు ఒకవేళ ఆంధ్రాకి ఇస్తే మాకు కూడా ఇవ్వాలని ఇబ్బంది పెట్టిన వ్యక్తి, కాంగ్రెస్ అని డిమాండ్ చేసిన వ్యక్తి. ముగ్గురు దుర్మార్గుడిగా చేరారు, నరేంద్ర మోడీ, కేసీఆర్, అదే మరి జగన్. జగన్ అవునా కదా? గన్ అది జగన్ని మన మీద గురి పెడుతున్నాడు. ఇతను భస్మాసురుడు. భస్మాసురుడు కదా తెలుసా మీకు? శివుణ్ణి ప్రార్థిస్తాడు, శివుడు ఏం కావాలంటాడు, నేను ఎవడి నెత్తిన పెడితే వాడు భస్మం అయిపోవాలంటాడు. పాపం భోలా శంకరుడు ఒప్పుకుంటాడు, వరం ఇచ్చాను పో అంటాడు, తక్షణమే ఆయన నెత్తిన చేయి పెడతాడు. అప్పుడు విష్ణుమూర్తి వస్తాడు ఆయన బతికించుకోవడానికి. మీరు కూడా ఈయనకి ఏమారితే మీ మీదనే చేయిబెట్టి ఇది భస్మాసుర హస్తం తప్ప ఇంకోటి కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నారు. జాతీయ నేతల్ని ఏపీకి ఆహ్వానిస్తున్నారు. జమ్మూ కశ్మీర్కి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా చంద్రబాబుతో కలిసి రాయలసీమ జిల్లాలో ప్రచారం చేశారు. అత్యంత శీతల వాతావరణం ఉండి కశ్మీర్ నుంచి వచ్చిన ఫరూక్ అబ్దుల్లా ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పటికీ ఉత్సాహంగా ప్రసంగించారు.
ముస్లింలు ఎక్కువగా ఉండే కర్నూలు కడప జిల్లాలో ఫరూక్ అబ్దుల్లా ప్రచారం చేశారు. ఆయన మోడీ తీరుపై నిశితంగా విమర్శలు గుప్పించారు. ఏపీకి ఏది మంచిదో కాదో చెప్పారు. చంద్రబాబు జగన్ ఎలా ఉంటారో విశ్లేషించారు. వైసీపీ అధినేత జగన్ తో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని కూడా వివరించారు. వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ జగన్ కు సీఎం పదవి ఇవ్వలేదు. ఆ సమయంలో కేంద్రంలో మంత్రిగా ఉన్న ఫరూక్ అబ్దుల్లాను జగన్ కలిశారు. తనను ఏపీకి సీఎంని చేస్తే 1500 కోట్లు ఇస్తానని బేరం పెట్టారు. కానీ ఫరూక్ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని ప్రజల ముందు బహిర్గతపరిచిన ఫరూక్ అబ్దుల్లా డబ్బుతో ఏదైనా చేయొచ్చనుకునే మనిషి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆయనకు అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. మే జగన్ కో యాద్ దిలానా చాహతా హూ ముజ్సే కహా కి ముజే కాంగ్రెస్ అగర్ యహాన్ కా వజీర్ ఆలా బనాయేగా మే 1500 కరోడ్ రూపాయా కాంగ్రెస్ కు దేనే కే లియే తయార్ హూ. దేఖియే కహాన్ సే ఆయా వో రూపాయా, క్యా ఇన్ కే పాస్ కోయి జమీన్ మే ఖజానా రఖా హువా హై, వో భీ తో లూట్ కే లాయా హోగా. జో 1500 కరోడ్ దేగా వో ఫిర్ ఆప్ సే యే కహే కి మే అగర్ ఆఊంగా తో మే ఆప్కా భవిష్య ఠీక్ కరుంగా, ఖబర్దార్ రహియేగా. ఐసే ఆద్మీ అప్నా భవిష్య ఠీక్ కర్నా చాహతే హై, ఆప్కా భవిష్య బర్బాద్ కర్నా చాహతే హై. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ కారణంగా మైనార్టీ ఓటర్లందరూ వైసీపీకే మద్దతిచ్చారు. కానీ ఈసారి బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీకే మద్దతు ఇవ్వడం ఖాయమని తేలిపోవడంతో మైనార్టీలో ఆలోచన ప్రారంభమైంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీని ఒక్క మాట అనలేకపోతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అది మైనార్టీలని ఆకట్టుకుంటోంది. మరోసారి మోదీ ప్రధాని కాకుండా చేయడానికి చంద్రబాబు శాయశక్తులా ప్రయత్నిస్తారన్న అభిప్రాయం మైనార్టీలో ఏర్పడింది. ఫరూక్ అబ్దుల్లా కూడా ఇదే నమ్మకాన్ని మైనార్టీలో కల్పించే ప్రయత్నం చేశారు. మళ్ళీ మైనారిటీకి రక్షణ ఉండాలంటే నరేంద్ర మోడీ పోవాలి. నిన్న మొన్న మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి, పీయూష్ గోయల్ చాలా స్పష్టంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి మా మిత్రుడు, మా ఇద్దరికి అలయన్స్ ఉందని పీయూష్ గోయలే చెప్పే పరిస్థితి వచ్చింది. పోయిన ఎన్నికల్లో మీ ఓటు తీసుకున్నాడు, ఇప్పుడు బీజేపీతో జట్టు కట్టాడు, మోడీ సంఖ్యలో ఎక్కాడు. ఏం తమ్ముళ్ళు మైనార్టీ సోదరులు ఏమంటారు, మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసం చేసిన వ్యక్తికి ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మైనారిటీలకు అన్ని పనులు చేస్తా, ఇమాములకి 5000 రూపాయలు ఇస్తున్నాం, భవిష్యత్తులో 10000 రూపాయలకు పెంచుతున్నాను ఆండ్రోరియం. మౌజములకు 3000 ఇస్తున్నాం, దీన్ని 6000కు పెంచుతున్నానని మీకు హామీ ఇస్తున్నా. కేసీఆర్ తో కలిస్తే తప్పు లేదన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యతో ఏపీ వ్యాప్తంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజకీయాన్ని మార్చుకుంటూనే గత ఎన్నికల్లో వైసీపీకి అండగా ఉన్న కీలక వర్గాన్ని టీడీపీపై పుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. జాతీయ స్థాయిలో తన ప్రయత్నం ఎంత సీరియస్ గా ఉండబోతుందో చెప్పేందుకు ఆయన జాతీయ నేతల్ని కూడా ఏపీకి తీసుకొస్తున్నారు. మోడీ మరోసారి ప్రధాని కాకూడదన్న లక్ష్యంతో అన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయన్న విషయాన్ని తెలియచెప్పేందుకు 31వ తేదీన విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జేడీఎస్ నేత దేవగౌడ సహా పలువురు జాతీయ నేతలు ప్రచారానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా నేతల ప్రభావాన్ని బట్టి జిల్లాల పర్యటనలు కూడా తీసుకెళ్లి జాతీయ రాజకీయాల్లో తన ప్రాతినిధ్యతను మరోసారి గుర్తు చేయాలన్నది చంద్రబాబు సంకల్పం. దీనివల్ల కేంద్రంలో మోదీ రాకూడదనుకునేవారు ఏకపక్షంగా టీడీపీకి మద్దతు పలుకుతారని అంచనా వేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ దూసుకుపోతోంది. సీఎం చంద్రబాబు అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు మద్దతుగా జాతీయ నేతలు రంగంలోకి దిగుతున్నారు. చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. కడప, కర్నూలు జిల్లాల్లో ప్రచారంలో పాల్గొన్న జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. టీడీపీకి మద్దతుగా రంగంలోకి జాతీయ నేతలు. కడప, కర్నూలు జిల్లాల్లో చంద్రబాబుతో కలిసి ఫరూక్ అబ్దుల్లా ప్రచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు.
ఇప్పుడు జాతీయ నేతలు కూడా టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. మేము సైతం అంటూ ప్రచార బరిలోకి దిగుతున్నారు. బీజేపీ జగన్ తీరును ఎండగడుతున్నారు. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబుతో కలిసి కడప కర్నూలు జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంత వయసులోనూ మండు టెండల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేపట్టారు. కడప కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నంద్యాలలో చంద్రబాబుతో కలిసి ఫరూక్ అబ్దుల్లా ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ తనను ఒకసారి కలిశారంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. తనను సీఎం చేస్తే కాంగ్రెస్ కు 1500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని జగన్ తనతో ఒకసారి అన్నారని చెప్పారు. అంత డబ్బు జగన్ కెలా వచ్చిందని ఫరూక్ ప్రశ్నించారు. జగన్ దగ్గరేమైనా ఖజానా ఉందా? అదంతా అవినీతి సొమ్మేనని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి అధికారమిస్తే జనాల భవిష్యత్ నాశనమవుతుందని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. మే జగన్ కో యాద్ దిలానా చాహతా హూ, ముజ్సే కహా కి ముజే కాంగ్రెస్ అగర్ యహాన్ కా వజీర్ ఆలా బనాయేగా మే 1500 కరోడ్ రూపాయా కాంగ్రెస్ కో దేనే కే లియే తయారు హూ. దేఖియే కహాన్ సే ఆయా వో రూపాయా, క్యా ఇన్కే పాస్ కోయి జమీన్ మే ఖజానా రఖా హువా హై, వో భీ తో లూట్ కే లాయా హోగా. 1500 కరోడ్ దేగా వో ఫిర్ ఆప్సే యే కహే కి మే అగర్ ఆఊంగా తో మే ఆప్కా భవిష్య ఠీక్ కరుంగా, ఖబర్దార్ రహియేగా. ఐసే ఆద్మీ అప్నా భవిష్య ఠీక్ కర్నా చాహతే హై, ఆప్కా భవిష్య బర్బాద్ కర్నా చాహతే హై. ఏపీలో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని, మళ్లీ చంద్రబాబును సీఎం చేయాలని ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. నంద్యాల ప్రచారంలో పాల్గొన్న ఆయన తెలుగుదేశం జిందాబాద్ అని నినదించి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. చంద్రబాబు కోసం భారీగా జనమొస్తున్నారని, ఇదే అభిమానాన్ని ఓటింగ్లోనూ చూపాలని ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. బీజేపీ మీద కూడా ఫరూక్ అబ్దుల్లా తీవ్ర విమర్శలు చేశారు. ఏ ప్రాంతంలో ఉంటున్నా ఏం తింటున్నా మనమంతా భారతీయులమని, కానీ ప్రాంతాల వారీగా మతాల వారీగా రాజకీయాలు చేయాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బీజేపీకి రామమందిరం గుర్తొస్తుందని, 5 ఏళ్లుగా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నలు సంధించారు. మనకేమైనా బుర్ర లేదనుకుంటున్నారా అని మండిపడ్డారు. కర్నూలు కడప జిల్లాల్లో మైనారిటీ ఓట్ల శాతం అధికంగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో టీడీపీకి మద్దతుగా ఫరూక్ అబ్దుల్లా ప్రచారం నిర్వహించడం పార్టీకి ఖచ్చితంగా కలిసొచ్చే అంశమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం పట్ల బీజేపీ వైఖరిని ప్రశ్నిస్తూనే చంద్రబాబు పాలనపై ఫరూక్ పొగడ్తలు గుప్పించారు. విజన్ ఉన్న నాయకుడంటూ కొనియాడారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు జాతీయ నాయకులను రాష్ట్రంలో ప్రచారానికి తీసుకొస్తున్నారు. ఇవాళ ఫరూక్ అబ్దుల్లా ప్రచారం నిర్వహించగా 28న బెజవాడ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొంటారు. 31న విశాఖలో మమతా బెనర్జీ పాల్గొనున్నారు. 2న నెల్లూరులో టీడీపీకి మద్దతుగా తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతపురం కర్నూలు జిల్లాల్లో మాజీ ప్రధాని దేవేగౌడ, చిత్తూరు జిల్లాలో టీడీపీ తరపున స్టాలిన్ ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక వేళ్లతో పాటు శరద్ పవార్, యశ్వంత్ సిన్హా, అరుణ్ సౌరి కూడా టీడీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. జై తెలుగుదేశం, హాత్ ఉఠాకే జై తెలుగుదేశం.